నగరపాలక సంస్థ 27వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి మహేష్ ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. జనసేన బీజేపీ మద్దతుతో తాను పోటీ చేస్తున్నానని, తప్పనిసరిగా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. మోడీ నేరుగా స్థానిక సంస్థ నిధులు ఇస్తున్నారని, అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కేవలం 5 నుండి 10 మంది సభ్యులతో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కారాల మహేష్ అని నాకు భారతీయ జనతా పార్టీ గుర్తించి 27 సంవత్సరాల బట్టి పార్టీ కార్యకర్తగా పనిచేసి అనేక వార్డులోని కార్యక్రమాలు నిర్వహించి మొన్న కరోనా టైంలో కూడా నేను సోషల్ సర్వీస్ చేసి పార్టీ గుర్తించి ఈరోజు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఈ పోటీ చేయిస్తున్నారు. గురించి ఈ వార్డు మొత్తం మీద వార్డు అంతా కూడా కలిపి ఇంచుమించి 20,000 వార్డర్స్ ఉన్నారు. ప్రతి డోర్ చెక్ చేస్తున్నాను. అనుకూలంగా బీజేపీ జనసేనకి బాగా అనుకూలంగా కనపడుతుంది. నాకైతే గెలిచే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో చాలా మార్పు జరుగుతుంది. మేము కూడా ఎన్నికల కమిషనరు ఎలాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎలాగన్నారు ఆ నిబంధనలు పాటించే మేము పనిచేస్తున్నాము. మేము ఏ డొక్కులు డోళ్ళు డబ్బాలు పట్టుకుని తిరిగి అంత లేదు, అవసరం లేదు. మామూలుగా పనిచేసుకున్నతో ఒక 5 నెంబర్స్తోనే పనిచేస్తున్నాను. నేను మట్టుగా ప్రజలందరూ నన్ను గెలిపిస్తే రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ విశాఖ పోయి ఇప్పుడు స్మార్ట్ సిటీగా తయారైంది. సెంట్రల్ నిధులు స్మార్ట్ సిటీ వాటి అంటే మన విశాఖపట్నం స్మార్ట్ సిటీ కాబట్టి సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చి మన వార్డు 27వ వార్డు కాకుండా పక్క వార్డు కూడా 28 డెవలప్మెంట్ చేయడానికి ఏం ప్రయత్నం నా ఉంది నేను ప్రయత్నం చేస్తాను. ప్రజల 27వ వార్డు ప్రజలందరూ కలిసి నన్ను కౌన్సిల్లోకి పంపించాలని, కార్పొరేషన్లోని బీజేపీ క్యాండిడేట్ జనసేన బలపరిచిన అభ్యర్థిగా నన్ను కౌన్సిల్లో పంపించి ఈ 27వ వార్డు సమస్యల గురించి నేను తీరుస్తాను. ప్రజలకు అందుబాటులో ఉండి అనుకూలంగా ఉండి ఏ టైంలోనైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఏ పని అయినా వచ్చినా సరే నేను పనిచేయడానికి ముందున్నాను. నేను ఒక గ్యాస్ బాయ్ని, ఒక గ్యాస్ కంపెనీలో డెలివరీ బాయ్ని. నేను పార్టీ 2 పార్టీలు నన్ను గుర్తించి ఈరోజు నాకు పార్టీ ఆలోచించి పార్టీ టైట్ ఇచ్చింది. 27వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మరీ చెప్తున్నాను, బీజేపీ జనసేన కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కమలం గుర్తు మీద ఓటేయమని కోరుతున్నాను. ఈ యొక్క ఛానల్ బట్టి నేను వాళ్ళకు పని కోరుతున్నాను. ఓకే.